రైతు రుణమాఫీపై సీఎం రేవంత్, హరీష్ రావు మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. రుణమాఫీ చేసి తీర్తాం, రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు హరీష్. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేస్తే స్పీకర్ కు తన రాజీనామా లేఖ ఇస్తానని అన్నారు. హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేయడానికి రేవంత్ సిద్ధమా అని ప్రశ్నించారు హరీష్. 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఆయల్లో నీతో మాట్లాడతా, ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో మాటలతో మోసం చేయొచ్చు అనుకుంటున్నాం, అవన్నీ ఏం కుదరవు. 15 ఆగస్టు నాడు నీ ఆఖరి శాసనసభ సభ్యత్వం రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాను తెలియజేస్తూ, నేను ఆగస్టు 15 తారీఖులో రుణమాఫీ చేస్తాను. రేపు మళ్ళ మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా నా రాజీనామా లేఖతో. నువ్వు వస్తావా? నువ్వు రాయటముంటే, నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే రేవపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం.